క్రోధాన్ని విడనాడి సుఖశాంతులతో ఉండాలి. మండల కేంద్రమైన బట్టిపురుడులో సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు మాట్లాడుతూ, క్రోధి నామ సంవత్సరంలో ప్రజలందరూ క్రోధములతో కాకుండా సుఖశాంతులతో వర్తిల్లాలని అన్నారు. వారు మాట్లాడుతూ, ఈ సృష్టి ప్రారంభంలో విష్ణుమూర్తి ఆదేశానుసారం బ్రహ్మ ఈ సృష్టిని వేదాల ప్రకారం ప్రారంభించే ప్రక్రియలో సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. శ్రీ మహావిష్ణువు మత్స్య అవతారమైతి సోమకాసురుని సంహరించి వేదాలను రక్షించి ఈ సృష్టిని ప్రారంభించిన రోజే యుగాది అని హేమశంకర్రావు తెలిపారు. ఈ యొక్క సృష్టిని ప్రారంభించేటప్పుడు ప్రారంభించటం ప్రకారం బ్రహ్మకి బ్రహ్మను ఆదేశిస్తాడు, ఈ సృష్టిని నువ్వు ప్రారంభించాలి అని చెప్పేసి. ఆ ప్రారంభించడానికి వేదాల ప్రకారం ఈ యొక్క బ్రహ్మ సృష్టిని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు ఈ వేదాలను దొంగిలిస్తాడు. ఈ సోమకాసురుడు ఈ వేదాలను దొంగిలించి ఎక్కడా దొరక్క సముద్ర గర్భంలో దాక్కుంటాడు. మరి సముద్ర గర్భంలో దాక్కున్న సోమకాసురుని సంహరించటానికి మళ్ళీ శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ఎత్తి ఆ సోమకాసురుని సంహరించి ఈ యొక్క వేదాలను రక్షిస్తాడు. అప్పుడు మనకి ఈ యొక్క సృష్టి ప్రారంభమవుతుంది. ఈ సృష్టి ప్రారంభం ప్రకారం మనం ఉగాది అంటే మనం యుగాదిని ఈ సంవత్సరానికి జరుపుకోవాలి. అదేవిధంగా ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఆధ్యాత్మికంగా చాలా విశేషం ఉంది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఈ ఉగాది నుంచి ఆధ్యాత్మికంగా చాలా విశేషం ఉండటమే కాకుండా నవమి వరకు అంటే 9 రోజులు వసంత నవరాత్రులుగా జరుపుకోవాలి. అందుకని ప్రతి రామాలయాల్లో చాలామంది ఫోన్లు చేసుకోవడం అడుగుతున్నారు, వసంత నవరాత్రులు మీరు జరుపుకోవాలని చెప్తున్నారు ఏంటండి అని. ఏం పర్ల, ప్రతి దేవాలయంలో ప్రతి రామాలయంలో ఉగాది నుండి శ్రీరామనవమి వరకు 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ యొక్క ఉగాది వసంత నవరాత్రులు జరుపుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే భజన సంకీర్తన చేసుకోండి. రాపోయిన భజన సంఘాలలో కాకపోయినా భక్తుల వరకైనా సరే శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జరుపుకోండి. అదే భజన సంఘాలు ఉండేవాడు కాడ తప్పనిసరిగా వాడు జరుపుతున్నారు, మాకు సమాచారం ఇచ్చారు. ఈ ప్రకారంగా ఉగాది నుండి శ్రీరామం వరకు కూడా యొక్క శ్రీరాముని యొక్క జపం చేసుకోవాలి మనం. అదేవిధంగా అయోధ్యలో రాముని మనం ప్రతిష్ఠించుకున్న సంవత్సరం తొలి సంవత్సరం ప్రకారంగా కూడా ఈ వసంత నవరాత్రులను ఘనంగా జరుపుకోవాల్సిన అవసరం మన హిందువులందరికీ కూడా ఉన్నాయి. అందరికి కూడా ఈ యొక్క ఉగాదిని వసంత నవరాత్రుల్ని ఘనంగా జరుపుకోవాలని తెలియజేస్తూ నమో వెంకటేశ్వరయ్య.